ఈరోజు రొట్టెల పండగకి వెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్ అడిగిందండి. సరే నేను వస్తాను, వెళ్దాం రమ్మని చెప్పి పిలిచాను అనమాట. తను వచ్చి నా కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది. సరే నేను చిన్న ప్రాంక్ చేద్దాము తన మీద అని చెప్పేసి ఇలా బుర్కి వేసుకుని అయితే వెళ్ళాను. బుర్కి వేసుకుంటే కనుక్కోలేదని, కానీ అక్కడ ఏం జరిగిందో చూడండి. నేనేమో వెనకాల వెళ్ళి చిన్నగా ఇలా చేయి పట్టుకుందాము, తర్వాత బ్యాగ్ లాక్కుందాము, ఎలా రియాక్ట్ అవుద్దాం అనుకున్నాను. అక్కడ జరిగిందేమో అదనమాట. విషయం ఏంటంటే అది నన్ను బుర్కీలో కళ్ళు చూడగానే నేను అని కనిపెట్టేసి ఏ భలే ఉన్నావే అనేసి పట్టుకుంది. ఇంకేం ప్రాంక్ చేస్తాం, ప్రాంక్ అట్టర్ ఫ్లాప్. సో ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే నెల్లూరు బారా షాహీ దర్గా రొట్టెల పండగకి అయితే వచ్చామండి. ఇక్కడ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, మనం ఏదైనా మనసులో అనుకుని ఆ కోరికతో ఎవరి దగ్గర నుంచి అయినా రొట్టె తీసుకుంటే, అంటే ఇప్పుడు మనం సపోజ్ చదువుకోవాలి లేదా ఉద్యోగం కావాలి, ఆరోగ్యం బాగుండాలి, ఇల్లు కట్టుకోవాలి అనే కోరికతో వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి తగ్గిన వాళ్ళు మనకి రొట్టె ఇచ్చినా, లేదా ఇల్లు కట్టుకోవాలని మొక్కుకొని ఉండి ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు రొట్టె ఇచ్చినా, వాళ్ళకి జరిగింది కాబట్టి వాళ్ళ నుంచి ఆ రొట్టె తీసుకుంటే మనకు కూడా మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటారు. సో అందువల్ల ఇక్కడది ఈ పండుగను చాలా విశేషంగా చేస్తారు. ఇక్కడ కుల మత భేదాలు ఏవీ ఉండవండి. హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన వాళ్ళు వచ్చేసి నమ్మకంతో ఇక్కడ రొట్టె తీసుకుని వెళ్తే మళ్ళీ రొట్టెల పండుగ వచ్చేటప్పటికి, అంటే ఇయర్లీ వన్స్ జరుగుతుంది ఇది, ముహర్రం రోజు నుంచి మొదలవుతుంది అన్నమాట, 5 రోజులు ఉంటుంది. సో ఆ లోపల జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాం, ఇయర్లో కట్టాం కాబట్టి అది ఆ అదృష్టాన్ని ఇంకొకళ్ళకి పంచితే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారనే ఉద్దేశంతో రొట్టెలు వదులుతారనమాట. ఇక్కడ వదలడం తీసుకోవడం అంటే ఏదో నీళ్ళల్లో వదలడం అనేది కాదండి, అది కూడా ఎలా వదులుతారు ఎలా తీసుకుంటారు అనేది కూడా నేను వీడియోలో పెట్టాను. దర్గా వెనకాలే నెల్లూరు చెరువు ఉంటుందండి. ఈ చెరువులో నీళ్ళలో నిలబడి మనల్ని మనం శుద్ధి చేసుకుని వాళ్ళని శుద్ధి చేస్తూ ఈ రొట్టెలు అనేవి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారనమాట. కాకపోతే ఇక్కడ విశేషంగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక విషయం బాగా చెప్పాలండి, ఎవరికైనా మనకు అదృష్టం పట్టింది మనకు మంచి జరిగింది అంటే మన దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మటుకి ఎవరైనా కొంచెం పేదవారుగా ఉండి వాళ్ళకి ఏదైనా చదువు కావాలి లేదా ఆరోగ్యం కావాలి ఇల్లు కావాలి అంటే దయచేసి కొంచెం పేదవారిగా ఉండే వాళ్ళకి మీరు దాన్ని పంచిపెట్టండి. అలాగే మీరు తీసుకోవాలి అనుకుంటే ఎవరైనా బాగుండి, అంటే ఆల్రెడీ ఒక ఇల్లు కట్టుకున్నారు లేదా హెల్దీగా ఉన్నారు వాళ్ళు వదులుతున్నారు అంటే మీరు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి రొట్టె తీసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఇద్దరికి ఉపయోగపడేలా చెప్పానండి. ఏంటంటే మీరు మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అంటే ఇక్కడ మీకు దాని అవసరం ఉంది, మీకు రొట్టె కావాలి కాబట్టి తీసుకుంటున్నారు, అక్కడ వాళ్ళు బాగున్నారు మీరు బాగాలేరు అందుకే తీసుకుంటున్నారు. అలాగే మీరు ఏదైనా ఇస్తున్నారు అంటే మీరు బాగున్నారు, తీసుకునే వాళ్ళకి మీరు ఏదైతే ఇస్తున్నారో దానివల్ల బాగాలేదు, సో అలా తీసుకుంటున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది, మనం ఇచ్చేటప్పుడు దాని అవసరం ఉన్న పేదవారికి ఇవ్వాలి, మనం తీసుకునేటప్పుడు అది తీరిన కొంచెం బాగున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ రొట్టెను తీసుకుంటే శుభంగా ఉంటుందని నాకు అనిపించిందండి. ఇంకా ఈ రొట్టె పండుగలో ఎలా మార్చుకుంటారనేది మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు. అక్కడ పింక్ కలర్ సారీ ఆమె ఆల్రెడీ ఇల్లు కట్టారట, మళ్ళీ ఇంకెవరికో వాళ్ళకి రొట్టె కావాలని చెప్పేసి ఇల్లు కట్టిన ఇంటికి రొట్టెని వదిలి మళ్ళీ తీసుకుంటున్నారు. ఇక్కడ నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్లో ఒకరు ఇల్లు కట్టారు, ఒకరు తీసుకుంటున్నారు అన్నమాట. నా ఫ్రెండ్ ఇల్లు కట్టింది సో వదులుతుంది, ఇంకొక ఫ్రెండ్ ఇల్లు కట్టాలి సో తీసుకుంటుంది అన్నమాట. వీళ్ళిద్దరూ తీసుకుందామని అనుకున్నారు, మధ్యలో వేరే వాళ్ళు ఉండి నేను కూడా వదులుతానండి. సో మీరు మార్చేసుకుంటే మీ ఇద్దరికే ఉంటుంది, మధ్యలో నేను జాయిన్ అవుతాను, నేను కట్టాను కాబట్టి నేను ఒకళ్ళకి ఇస్తాను మీరు నాకు ఇవ్వండి అని అలా మాట్లాడుకొని తీసుకున్నారు. సో హ్యాపీ అన్నమాట. ఓకే, ఇక్కడ మా ఫ్రెండ్స్లో ఒకళ్ళకి ఇల్లు లేదు సో అందుకని ఒకళ్ళు ఇల్లు కట్టాం కాబట్టి తీసుకుందాం అనుకున్నాం, కానీ అలా చేయడం కంటే వేరే వాళ్ళ ద్వారా తీసుకోవడం అనేదే నాకు బాగా అనిపించింది. సో మా వాళ్ళు అదనమాట, నేనైతే కొంచెం ఆరోగ్యానికి సంబంధించి రొట్టె తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను, హెల్త్ సరిగా ఉండట్లేదు అసలు, వీడియోస్ కూడా కంటిన్యూస్గా రాకపోవడానికి కూడా రీజన్ అదే. సో అలా మేము రొట్టె తీసుకున్నాం. తర్వాత పిల్లలు బాగా చదువుకోవాలంటే ఎవరికైనా ఉంటుంది
ఇంకా వాళ్ళకు కూడా చదువు పెట్టాలని అయ్యా మామూలు నేను చూసుకున్నాడు కదా ఛానల్ ఓకే ఛానల్ జాబ్ కోసం వెయిటింగ్ సో ఆ పాప చదువు రొట్టెని వదులుతుందన్నమాట సో నేను ఆ పాప దగ్గర నుంచి తీసుకుంటున్నాను అలాగే తనకి ఉద్యోగం కావాలట ఉద్యోగం రొట్టె కోసం అడుగుతున్నారు సో నేను మొక్కుకున్నప్పుడు నాకు ఉద్యోగం కావాలని మొక్కున్నాను నాకు వచ్చింది అది గవర్నమెంటా ప్రైవేటా అనేది కాదు ఈరోజు భగవంతుడి దయ వల్ల నేను ఏమాత్రం తింటున్నాను ఉంటున్నాను అంటే ఆ ఉద్యోగమే కారణం సో నాకు వచ్చింది కదా ఉద్యోగం తనకు కూడా అటువంటి ఒక ఉద్యోగం మంచిగా బతకడానికి రావాలని అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు మంచి ఉద్యోగం రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకొని రొట్టెని తనకి ఇచ్చానన్నమాట సో ఇది మా మధ్య జరిగింది రొట్టెలు అంటే ఇలా వదులుతారు ఇంకా ఈ రొట్టెల్ని జతగా మాత్రమే వదులుతారండి జతగా వదులుకొని ఇంట్లో ఎవరికైనా ఇద్దరికి అవసరం ఉంటే ఒక రొట్టె ఒకరు తినొచ్చు కానీ చించి మళ్ళీ పెట్టకూడదు అంటారు అది ఎందుకో నాకు తెలీదు అది జనాల సెంటిమెంట్ ఏమో మేబీ అంటే ఒకళ్ళ చదువు కోసమో లేదా ఉద్యోగం కోసమో తెచ్చుకున్నాం కదా మనం చింపి వేరే వాళ్ళకి పెడితే మనకి అంత కలిసి రాదు లేదా మంది మన హాఫ్ హాఫ్ అవుతుంది అలా ఫీలింగ్స్ ఉండడం వల్ల జనాల్లో వచ్చిన ఒక అపోహే కానీ అది చిన్న ఒక రొట్టంతా తిన్నా చిన్న ముక్క తిన్నా జరగాలనుకునే మంచి ఒకవేళ దేవుడి కృప ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది సో ఇదండి మా రొట్టెల పండగ నెల్లూరు బారా షాహీ దర్గా ప్రతి సంవత్సరం మొహరం రోజు నుంచి స్టార్ట్ అయ్యి 5 రోజులు ఇక్కడ రొట్టెల పండగ బాగా ఘనంగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి రొట్టెల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు సో మేము కూడా ఈ ఇయర్ ఇలా రొట్టెలు తీసుకుంటాం కోసం మన రొచ్చే కోసం ఇంకా బ్యాంగిల్స్ తీసుకుంటున్నామండి ఇద్దరికి ఒకేళ్ళ లాంటివి తీసుకోవాలని మోడల్ తీసుకున్నాను సైజు కూడా వెతుకుతున్నాను జనరల్గా కదండి ఎక్కడైనా ఒక ఉత్సవాలు జరుగుతున్నట్టు చోట మనం కూడా ఏదో ఒకటి గుర్తుగానో ఇంకోటో ఇంకోటో కొంటూ ఉంటాం సో ఇదండి నెల్లూరు రొట్టెల పండగ నేను వెళ్ళినప్పుడు ఉన్నంతలో నేను మీకు బాగానే చూపించాను అనుకుంటున్నాను దీని గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు వాళ్ళు ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకుంటే నెక్స్ట్ నేను పెట్టే వీడియో ఫర్దర్ నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వచ్చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ది నెక్స్ట్ వన్ టేక్ కేర్ బై బై నౌ